హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు నేను చేపలు ఫ్రై చేస్తున్నానండి, ఉల్లిపాయ ముద్ద పెట్టి. అంటే పెద్ద చేప తీసుకున్నాను, అందులో అన్ని తలా తోక పొట్టకింద ముక్కలు అన్నీ ఇగురు వండేసుకున్నాను, వండేసాను. ఈ ముక్కలు ఫ్రై చేస్తున్నానండి. ఇందులో ఉప్పు పసుపు కూడా పెట్టేశాను, శుభ్రం కలిపేసి పక్కన పెట్టుకుందాము. ఇలా ఉప్పు పసుపు పట్టించేసేసి ఉంచానండి, ఒక అరగంట అలా వదిలేద్దాం వాటిని. చేప ముక్కలకు ఉప్పు పసుపు అంతా పట్టించేసి పక్కన పెట్టాం కదండి. ఇప్పుడు దాంట్లోకి మసాలా, ఉల్లిపాయి, అల్లం వెల్లుల్లిపాయ, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, ధనియాలు, జీలకర్ర, మొత్తం అన్ని మసాలాలు పొడి అదే పేస్ట్ వేసి పెట్టాను ఉల్లిపాయతో సహానే. ఫ్రైకి అండి పొయ్యి మీద బాండి పెట్టాను, ఆయిల్ వేసాను. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి దీనికి, ముందు ముక్కలు వేయించుకోవాలి కదా, అందుగురించి ఆయిల్ వేడి అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిందండి. ఇప్పుడు ఈ చేప ముక్కలు ఇందులో వేసుకుందాము. బాగా వేగిపోవాలి ఆ కేకు. వేగిపోయినండి ఒక వేపు ముక్కలు. ఇప్పుడు తిరిగేసేసుకుందాము. తిరిగేస్తానండి రెండు వేపు కూడాను, ఇటు వేపు కూడా ఎరగా కాగిపోవాలి. వేగిపోయినాయండి రెండు వేపు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు తీసేద్దాం, ఒక దాంట్లో తీసేసుకుందాము. మిగతా ఈ చేప ముక్కలు కూడా అలాగే వేపేసుకుందాం అండి. ఈ ముక్కలు కూడా వేగిపోయినాయండి, ఒక దాంట్లో తీసేద్దాము. చేప ముక్కలు అన్నీ వేపి తీసేనండి ఇలా ఎర్రగానే. ఇప్పుడు మసాలా ముద్ద వేసుకుందాం ఇందులోనే. అంటే రెండు ట్రిప్పులు కింద వేపాలండి, ఎక్కువ ముక్కల మూలంచి. ఈ మసాలా ముందు రెండు భాగాలు చేసి వేపుతున్నాను రెండు సార్లు. వేగుతుంది కదండి. ఇప్పుడు ఇందులో సరిపడా ముక్కలు సరిపడా అంటే సగం ముక్కలు సరిపడా కారం. ఆల్రెడీ పసుపు వేసాం కదండి లైట్గా, ఉప్పు అందులో కూడా ఉప్పు వేసాము, అందుకు లైట్గా వేస్తున్నాను ఉప్పు నేను. దీన్ని బాగా వేపుకుందాము. కొంచెం వేగింది కదండి, ఇందులో చేప ముక్కలు పెడేద్దాము. చేప ముక్కలు పెట్టేశానండి. ఒక వేపు వేగిపోయిన తర్వాత మనం ఉల్లిపాయ మసాలా మీద అప్పుడు రెండు వేపు తిప్పుకుందాము. వేగుతుంది కదండి, ఒక వేపు తిరిగేసుకుందాము. అన్నీ తిరిగేద్దాం. ఇలా మొక్కేడకుండా కలుపుకోవాలండి జాగ్రత్తగానే. అండి ఇప్పుడు దాంట్లో తీసేద్దాము. మళ్ళీ అదే మూకుల్లో ఆయిల్ వేసుకుందామండి మనం. మళ్ళీ ఆపాలి కదా, ఇంకా ముక్కలు ఉన్నాయి. మళ్ళీ మసాలా వేసేద్దామండి ఇందులోని. మళ్ళీ ఇందులో ఉప్పు, సో కొంచెం ఉప్పు అండి. అలాగే సరిపడా కారం, ఆ ముక్కలకు సరిపడా కారం. ఇది బాగా వేయించుకుందామండి దీన్ని కూడానే. కొంచెం వేగాక ముక్కలు వేసి వేపుకోవాలి మళ్ళీని. మళ్ళీ మనం ఆయిల్ వేయించుకున్నాం కదండి ముక్కల్లో, ఇంకో ఆయింది కదా, అది కూడా వేసేసుకుందాము ఇందులో మసాలాలు. ఇప్పుడు వేగుతుంది కదండి, ఇప్పుడు పచ్చిమిర్చి చిలికలు చేసాను వేసుకుందాము.
అలాగే కరివేపాకు, ఇది కూడా బాగా వేయిపోలే. ఒక వేపు వేగి ఒక సైడ్ వేగిన తర్వాత మళ్ళీ రెండు వేపు తిప్పుకుందాము. అయిపోయిందండి చేపల ఫ్రై. ముందే వేయించిన ముక్కలు కూడా ఇందులోనే వేస్తాను, మళ్ళీ ఒక శాఖ పెడుతున్నాను కొంచెం బాగా వేగుతాయని. చాలా పెద్ద చేప అండి ఇది, 3 కేజీలు 4 కేజీలు ఉంటుంది. అంటే సగం ముక్కలు ఇగురు ఉండేనండి, ఇగురు కింద ఉండేను. ఎన్ని ముక్కలు అన్నీ ఎప్పుడు చేశాను. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.